हाई फ्रेंड्स, वेलकम बैक अवर चैनल। इवलोक मंची वीडियो तो नीन मी मुंदुकोच्चानंडी। अदेंटो चूद्दामा। इंदुको संडे रोजु व्लॉग नी मीतो शेर चेसुकोवालनि अनिपिंचिंदंडी। अंदुकोसमने नेनु ई वीडियो नी मी मुंदुकु तीसुकोच्चानु। संडे रोजु नेनु ए रेसिपीस चेसानु, इंका एक्कडिकैते वेल्लानु अवन्नी मीतो शेर चेसुकुंटानंडी। ई वीडियोलो तप्पकुंडा मा चैनल नी लाइक चेयंडी, शेर चेयंडी, कमेंट चेयंडी, इंका सब्स्क्राइब मात्रं चेयडं अस्सले मर्चिपोकंडी। ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి। వీడియోని మాత్రం అస్సలే అంటే అస్సలే స్కిప్ చేయకుండా చూడండి। మార్నింగ్ అయితే 6 కి అయితే లేచానండి నేను। లేచి స్నానం ఇట్లా చేసేసుకొని ఇంకా పాలైతే వచ్చాయి, 1/2 లీటర్ పాలైతే తీసుకుంటాం రోజు। పాలను చక్కగా ఇలా మరగపెట్టుకున్నాను పిల్లలకు తాగడానికి। ఇంకా మాకైతే టీ కి అయితే అయితాయండి। చూసారా, ఇంకా టీ అయితే 2 కప్పుల టీ అయితే పెట్టేసుకున్నా మా ఆయనకు నాకు। ఇంకా పిల్లలైతే లేవలేదు, పిల్లలు లేచేసరికి 10 అవుతుంది। అందుకోసమైన అయితే వాళ్ళకి ఇంకా పాలు అయితే ఉడుకు చేసి పెట్టాను, వాళ్ళు లేచినాక ఇస్తానని। ఇలా 2 కప్పుల టీ అయితే పెట్టుకున్నా। మార్నింగ్ లేవగానే టీ తాగితే చాలా అంటే చాలా ఫ్రెష్ గా అనిపిస్తుందండి, అందుకోసమని ముందుగా అయితే టీ పెట్టేసాను। ఇప్పుడు టిఫిన్ చేసుకోవడానికి అయితే అన్ని రెడీ చేసుకొని ముందుగానే పెట్టేసుకున్నాను। నైట్ లోనే ఇడ్లీ బ్యాటర్ ని అయితే ముందుగానే ఇలా కలిపి పెట్టేసుకున్నానండి। పిల్లలు లేవక ముందుకే ఇంకా టిఫిన్ కూడా రెడీ చేసి పెట్టామంటే వాళ్ళు లేచాక టిఫిన్ అయితే తినేస్తారని, వాళ్ళు లేవక ముందుకే నేను టిఫిన్ బ్యాటర్ అయితే ఇలా కలిపేసుకుంటున్నాను। ఇంకా వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కదండి, ఇప్పుడు హాలిడేస్ టైం కదా, అందుకోసమనే పిల్లలకి రోజు ఏదో ఒకటి చేసి పెడితే కొంచెం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు। అందుకోసమనే ఇలా ఇడ్లీ, దోశ, ఇంకా రోజుకో వెరైటీస్ చేసి అయితే పెడతాను పిల్లలకి। వీడియోని మాత్రం అస్సలే స్కిప్ చేయకండి, వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది। మన ఆడవాళ్ళకి సండే వస్తే అస్సలే తీరిక అనేది ఉండదండి, అందుకోసమనే నేనైతే ఇలా చేస్తున్నాను। మరి మీరు ఎలా చేస్తారో కంపల్సరీగా కామెంట్ బాక్స్ లో పెట్టండి। ప్రతి ఆడవాళ్ళకి సండే వచ్చిందంటే చాలు, బాగా అంటే బాగా పని ఉంటుందండి। అందరికీ సండేకి హాలిడేస్ ఉంటే మనకైతే ఇంకా సండేకి హాలిడే అనేది ఉండదు, ఇంకా ఎక్కువ పని అయిపోతుంది కానీ తక్కువ అయితే అస్సలే కాదు। రెస్ట్ అనేది లేకుండా పొద్దున నుండి సాయంత్రం మనకి ఇంకా ఒక మెషిన్ లాగా పనిచేసుకుంటాం కదా, అందుకోసమనే ఎందుకు మీతో ఈ వీడియోని షేర్ చేసుకోవాలని అయితే అనిపించింది నాకు। కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి। ఇలా ఇడ్లీ బ్యాటర్ మొత్తం ప్లేట్లలో పెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసుకుందాం। ఇడ్లీ అయితే తొందరగా అవుతుందండి, ఇంకా ఎందుకంటే దోశ చేసుకున్నాం అంటే ఇంకా చాలా అంటే చాలా టైం పడుతుంది, ఇంకా అక్కడే ఉండి చేయాలి కదా, అందుకోసమనే నేనైతే ఇలా చేసుకున్నాను। వాడైతే లేచాడు, మావోడు లేచాడు, లేచి కతం కంప్యూటర్ మీద ఏం చేస్తున్నాడో ఏమో తెలియదు కానీ లేచు లేచుడితోటే కార్టూన్లు అవి ఇవి అన్నీ కావాలి తనకి, కనీసం బ్రష్ కూడా చేసుకోలేదు, ఏం చూస్తాడో ఏమో నాకైతే ఏం అర్థమే కాదు। అసలు వీడియో తీస్తున్నాను చూడండి ఎలా అలిగి దాసుకున్నాడు। ఇప్పుడైతే టిఫిన్ అయితే చేశారండి, పిల్లలు కూడా తిన్నారు, ఇంకా మేము కూడా తిన్నాము। ఇప్పుడైతే లంచ్ ప్రిపరేషన్ అవుతుంది, ఇంకా సండే కదండి, ఇవాళ ఏదో ఒక స్పెషల్ అయితే కంపల్సరీగా అందరి ఇళ్ళల్లో ఉండేదే, మా ఇంట్లో మాత్రం చికెన్. ఇప్పుడైతే చికెన్లోకి కాంబినేషన్గా నేను చపాతి అయితే చేసుకుంటున్నాను, మా ఆయనకి నాకైతే ఫుల్ కేల్ చేసుకుంటాము, పిల్లలకైతే ఆయిల్ చపాతి అయితే చేస్తాను। మహారాష్ట్రలో ఇంకా చపాతి లేనిదైతే అసలు ఉండరండి, పొద్దున ఇంకా సాయంత్రం కంపల్సరిగా చపాతి కానే పడుతుంది వీళ్ళకి అసలుకు, ఇక్కడికి వచ్చాక నాకు కూడా అలవాటు అయిపోయింది, అన్నం లేకుండా నడుస్తుంది కానీ చపాతి మాత్రం కంపల్సరిగా తింటారు, పొద్దున సాయంత్రం అయితే కంపల్సరిగా చేయనే పడుతుంది అసలుకు।
చూసారా ఇలా పుల్కేలని ఇలా కాల్చుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పుల్కే అనేది మనము అంటే పల్చగా చేసుకోవాలి. ఇంకొకటి చేసేటప్పుడు అస్సలకే ముడత అనేది రాకూడదు. ముడతలు వచ్చాయంటే పొంగవండి అస్సలకి అవి. అందుకోసమనే ముడత అనేది లేకుండా చక్కగా ఇట్లా కోలతో చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అలా కాల్చేస్తే చాలు, చక్కగా పొంగేస్తాయండి. బాగా అంటే బాగా టేస్టీగా ఉంటాయి పొంగితే మాత్రం. ఏ పిల్లల కోసం అయితే పుల్కేలు తినరు కదా, అందుకోసమనే ఆయిల్ చపాతీ అయితే ఇద్దరికి చేసి ఇచ్చాను వాళ్ళిద్దరికీ. ఇక వాళ్ళకి చపాతి ఉంటే మాత్రం రైస్ అయితే అసలే ముట్టరు. ఇద్దరు చెరొక చపాతి లేకుంటే రెండు చపాతీలు అలా తినేసి కథం అలానే ఉంటారు. చూసారా నేనైతే ఇలా చపాతీలను అయితే వేడివేడి చపాతీలను అయితే ఇలా చేసేసుకున్నాను. ఇప్పుడు మా ఆయన అయితే హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చాడండి. ఇంకా చికెన్ మాత్రం ఇలా సాల్ట్ వేసుకొని చక్కగా ఇలా అయితే వాష్ చేసి పెట్టుకుంటాను. చికెన్ని సాల్ట్ వేసి ఇంకా మనం వాష్ చేసుకున్నామనుకో చాలా చక్కగా వాష్ అవుతుంది. ఇంకా నీసు వాసన అనేది అస్సలే ఉండదండి. చూసారా ఎంత చక్కగా తెల్లగా అయిపోయిందో మంచిగా. ఇప్పుడు ఎల్లిపాయల్ని పొట్టు తీసుకొని ముందుగానే ఉంచుకున్నాను. అల్లం కూడా కొంచెం పొట్టు తీసి ముందుగానే ఉంచుకున్నాను. ఇలా రోటీలో అప్పటిదప్పుడే అలా దంచి వేసుకుంటే చాలా టేస్టీగా చాలా కమ్మగా అవుతుందండి ఏ కర్రీ అయినా. అందుకోసమని నేను ఇలా రోటీలోనే దంచుకుంటాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని చికెన్ అయితే మనం పొయ్యి మీద వేసేసుకుందాం చూడండి. మసాలా మాత్రం నేను ముందుగానే రెడీ చేసేసుకున్నానండి. మా చికెన్ వీడియో మీకు కావాలనుకుంటే మన ఛానల్లో ఉంది, చూసుకోండి. నేను అంత క్లియర్గా అయితే పెట్టలేదు, ఎందుకంటే ఇక అన్నీ రెసిపీస్ చేసి పెట్టాలని అనుకుంటున్నాను కదా, అందుకోసమని నేను మొత్తం క్లియర్గా అయితే పెట్టుకోలేదండి. మీకు క్లియర్గా చికెన్ వీడియోనే కావాలి అనుకుంటే మన ఛానల్లో ఉంది, చూసుకోండి. ఒక పక్కకు చికెన్, ఇంకొక పక్కకైతే రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఒక పక్కకు రైస్ అవుతుంది, ఇంకొక పక్కకైతే చికెన్ కూడా అవుతుంది. సండే రోజైతే అస్సలే పని తీరనే తీరదండి. అసలు ఎంత పని చేసినా కూడా అస్సలే తీరనే తీరదు. ఇంకా అందులో ఇంకా ఇవి నాన్ వెజ్ టిఫిన్స్, ఇంకా పిల్లలు ఇంట్లో ఉండడం, మగవాళ్ళు కూడా ఇంట్లో ఉండడం, అందుకోసమే అసలు మషిన్ లెక్క అయిపోతుంది అసలు ఆడవాళ్ళకి. మేము కొంచెం కారం అయితే తక్కువగానే తింటామండి, అందుకోసమని అంత కారం ఎక్కువ వేయలేదు నేను. చూసారా చికెన్ అయితే చక్కటి కలర్ అయితే వచ్చేసింది. బాబు అయితే అసలు చికెన్ తినడండి, చికెనే కాదు తను అసలు నాన్ వెజ్ అసలే ముట్టనే ముట్టడు. కాకపోతే ఒక ఆమ్లెట్ మాత్రం తింటాడు, బాయిల్డ్ ఎగ్ ఇంకా ఆమ్లెట్ అంతే. పాప కూడా అంతే, ఒక పీస్ రెండు పీసులు అంతే తింటుంది. మన చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా కొత్తిమీరని ఇలా జల్లేసుకున్నాను నేను. చూసారా కొత్తిమీరని ఇలా చల్లేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఇలా కలిపేసుకొని చూసారా చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది. లెగ్ పీస్ అండి, అది మా పాప కోసమనే. పెద్దగా కొట్టిస్తే లెగ్ పీస్ లోపల ఉడుకుతుందో లేదో అని మేమైతే చిన్నగానే కొట్టిపించుకొస్తాడు మా ఆయన. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇలా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఇంకా చక్కటి ఫ్లేవర్ వస్తుంది, అందుకోసమని ఇలా చక్కగా చల్లుకున్నాను. రైస్ కూడా ఉడికేసిందండి, అవి అయితే పక్కకు పెట్టేసుకున్నాను. నేను మామిడికాయలని ఇలా ఉడకపెట్టి జ్యూస్ అనేది చేస్తానండి. ఎందుకంటే ఈ జ్యూస్ని తాగడం వల్ల వేడి అనేది అస్సలే కాదు పిల్లలకు కానీ పెద్దలకు కానీ మనకి. అందుకోసమనే ఇలా రెండు మామిడికాయలను అయితే వాటర్ పోసి స్టవ్ పైన ఒక 10-15 మినిట్స్ వరకు మంచిగా ఉడకబెట్టాలి. మనం ఆలుగడ్డని ఎలా అయితే ఉడకబెడతామో అలానే ఉడకబెట్టుకోండి. మంచిగా ఉడకబెట్టిన తర్వాత రెండు మామిడికాయలు అయితే ఉడకబెట్టుకున్నాను నేను. ఉడకబెట్టిన తర్వాత ఇలా అవుతుందండి. అందులోంచి ఆ తొక్కంతా తీసేసి దాంట్లోంచి గూజు అనేది ఉంటుంది కదా, ఆ గూజుని మాత్రమే పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తొక్కలన్నీ పడేసుకున్నాయేం కాదు, ఇంకా కొంచెం అందులో గూజు ఎక్కువగా ఉంటే పప్పులో కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా.
ఇలా గూజంతా తీసేసుకోవాలి. ఇప్పుడు ఎంత ఎండలు కొడుతున్నాయి కదండి, మస్తు ఎండలు కొడుతున్నాయి, అందుకోసమనే ఇలా జ్యూస్ చేసుకొని తాగితే మన వంటికి కానీ మంచిగా హెల్త్కి కానీ చాలా అంటే చాలా. ఇలా మిక్సర్లో వేసేసుకోవాలి, గుజ్జునంతా ఇలా మిక్సర్లో వేసేసుకోండి. పండిన మామిడికాయలు ఇప్పుడు చూడండి, ఇలా అయితే షుగర్ కూడా వేసేసుకున్నాను, ఒక కప్ అయితే షుగర్ కూడా వేసేసుకున్నాను. ఆ గుజ్జునంతా ఇలా వేసేసుకొని చక్కగా షుగర్ వేసేసుకుంటాను. పండిన మామిడికాయలు తింటే వేడి అవుతుంది అంటారు కదా, కానీ ఈ మామిడికాయల జ్యూస్ అనేది తాగితే మాత్రం చాలా అంటే చాలా బాడీకి అయితే చాలా మంచిదండి. జ్యూస్ని మిక్సర్లో వేసినప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే ఒక చిటికెడు అయితే. ఇప్పుడు ఇలా మనం గ్లాస్లో అయితే తీసేసుకుందాం, కొంచెం ఐస్ ట్యూబ్స్ వేసుకుంటే వేసుకోండి, అది మీ ఆప్షనల్. అలానే తాగితే కూడా చాలా మంచిది, పాప తాగదు అందుకోసమని, పాప బాబు ఇద్దరు అయితే తాగరు అందుకోసమని వాళ్ళకైతే అలా చేసి ఇస్తానంతే. ఐస్ ట్యూబ్స్ వేసుకోకుండా ఇంకొక పుదీనా రెండు మూడు ఆకులను అలా వేసుకొని అలానే తాగితే ఇంకా చాలా అంటే చాలా మంచిది, చాలా హెల్దీ అండి. పండిన మామిడికాయలు జ్యూస్ తాగితే వేడి అవుతుంది, ఈ మామిడికాయల జ్యూస్ తాగితే వేడి అనేది తీసేస్తుంది. ఇప్పుడైతే అందరం కలిసి అయితే లంచ్ చేస్తామండి. వాళ్ళందరూ వెయిటింగ్ చేస్తున్నారు అక్కడ టీవీ చూసుకుంటూ. మా వాళ్ళు కొంచెం వీడియోలో కనపడడానికి కొంచెం వెనుక ముందు చేస్తున్నారండి, అందుకోసమని నేనైతే వీడియోలో వాళ్ళని చూపించట్లేదు. పిల్లల్ని మాత్రం చూపిస్తాను అప్పుడప్పుడు, కానీ పిల్లలు కూడా ఇవాళ కొంచెం ఆరాం చేస్తున్నారు. బాబు అయితే ఇంకా ఇడ్లీ తినేసిండు, ఇంకా వాడికైతే వద్దంట, ఇంకా అందుకోసమని మేమైతే ముగ్గురం అయితే తినేస్తామని ఇలా అయితే పెట్టేసుకుంటున్నాం ముగ్గురి కోసమని. పాప ఒక లెగ్ పీస్ తింటుంది అంతే, ఇంకా రైస్ కూడా కొంచెం కొంచెం వేసేసుకొని ఒక దగ్గరే కూర్చొని తింటామండి. తనకి రైస్ వద్దంట, ఒక చపాతి తింటే చాలంటుంది. చూడండి చికెన్ అయితే తింటుంది, ఒక లెగ్ పీస్ ఒక చపాతి కథం అయిపోయింది ఆమె. ఇంకా ఆమె బాగుంది మమ్మీ చాలా బాగుందని చెప్తుంది. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఈవినింగ్ 6:00 అయితే అలా షాపింగ్కి అయితే వెళ్ళామండి. ఇక్కడ సండే రోజు సండే మార్కెట్ అనే ఒకటి ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటాయి, అన్నీ చాలా చీప్గా దొరుకుతాయి ఇక్కడ. అలా వెళ్ళేద్దాం మమ్మీ అంది అయితే వెళ్ళేసాము అందరం కలిసి. చెప్పులు అట అండి 100 రూపాయలకి ఒక జోడి అట, చాలా అంటే చాలా బాగున్నాయి, కానీ మేమైతే తీసుకోలేదు, మీకు చూపిస్తున్నానంతే. షూస్ కూడా అంతే, లేడీస్ జ్యువెలరీస్ అయితే చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి, తీసుకున్నాం మేము కూడా. ఇయర్ రింగ్స్ కానీ, బ్రేస్లెట్స్, పాపకి బ్రేస్లెట్ తీసుకున్నాము, ఇంకా ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాము. ఇంకా డైలీ వేర్ యూజ్ డైలీ యూజెస్ కోసమని పిల్లలకి బట్టలు కూడా తీసుకున్నాము, టీ షర్ట్స్ ఇంకా షార్ట్స్ కానీ అట్లాంటివి అయితే తీసేసుకున్నాం పిల్లలకి. చాలా అంటే చాలా తక్కువ ధరలో దొరుకుతాయండి ఇక్కడ సండే మార్కెట్లో, చాలా బాగుంటాయి కూడా. బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి, ఇంకా ఎన్నో రకాల లేడీస్ ఐటమ్స్ కానీ ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. ఓకేనా అండి, మేమైతే ఇలా సండే మార్కెట్, ఇంకా సండే రోజు ఇలా అన్ని రకాలుగా ఎంజాయ్ అయితే చేసాము. మీరు కూడా మీ సండేని ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్స్లో పెట్టండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకేనా అండి, బాయ్ బాయ్.